ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ అనమాట. మనం తెలంగాణ స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వంట రాని వాళ్ళు లేదా బ్యాచులర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ దావత్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ముందైతే ఇక్కడ నేను పెద్ద గిన్నె పెట్టినా అనమాట. సో దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసిన అనమాట. ఇక్కడ మీరు ఆనియన్ ఇష్టం అనుకుంటే ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్ వేయలేదు ఆ రోజు. పచ్చిమిరపకాయలు అయితే వేసాను అనమాట. మీరు ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన కట్ చేసిన బంగాళాదుంపలు అయితే యాడ్ చేసిన ఆలుగడ్డలు. మీరు ఎప్పుడైనా ఆలుగడ్డలు కట్ చేసినప్పుడు మాత్రం వాటర్లోనే వేయండి, నీళ్ళలో వేసేయండి. అంటే బంగాళాదుంపలు అనేవి నల్లగా కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేయండి. మన ఆలుగడ్డలు బాగా వేగిపోతాయి దాంట్లోనే. సో మధ్య మధ్యన కలుపుతూ ఉండండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే అడుగంటిపోతాయి అన్నమాట తొందరగా ఆలుగడ్డ అనేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు. ఇది మీరు ఒకవేళ ఆనియన్ వేస్తే ఆనియన్లోనే వేసేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ అక్కడే వేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కారం పొడి అనమాట. నేనైతే 1 టీ స్పూన్ కారం పొడి వేసిన, క్వాంటిటీ తక్కువనే ఉంది కదా మనకి, అందుకనే ప్లస్ ఒకటి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసినాం కదా మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనమాట, కల్లుప్పు యాడ్ చేసిన, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అదే. సో ఇప్పుడైతే స్టవ్ మాత్రం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసాయండి, ఎందుకంటే కారం మాడిపోతుంది. కారం మాడిపోయిందంటే కూర అంత నల్లగా అయిపోతుంది అనమాట. ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి కలుపుతూ ఉండండి, మధ్య మధ్యనే కలుపుతూ ఉండి 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడే వాటర్ యాడ్ చేయకండి, మనకి టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకో 2-3 నిమిషాలు ఉడికించామంటే టమాటాలు ఈజీగా ఇక్కడనే మగ్గిపోతాయి అనమాట. మనకి చాలా వరకు మగ్గిపోతుంది ఇక్కడనే. సో ఒక 2-3 నిమిషాల తర్వాత చూసాను కదా వాటర్ అంతా వచ్చేసింది. సో ఇప్పుడు ఒక వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం ఏమైనా ఉడకాల్సింది ఉంటే బంగాళాదుంప కానీ టమాటాలు కానీ ఉడికిపోతాయి అనమాట మనకి, అందుకని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన. సో ఈ కర్రీ ఏంటంటే కొంచెం గ్రేవీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 3 మినిట్స్ తర్వాత నేనైతే మెంతికూర యాడ్ చేసిన అనమాట, చిన్న మెంతికూర ఉంటుంది కదా అదే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ప్లస్ ఇంకోటి అంటే ఎక్కువ యాడ్ చేయకుండా, ఎక్కువ యాడ్ చేసినామంటే మనకి చేదైపోతుంది అనమాట. సో గ్రేవీ ఉంది చూసారా, చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చివరికి వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసినామన్నమాట. ఇందులో అయితే ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదు మనము, ఎందుకంటే మనం విలేజ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా ఇలాగే బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి యాడ్ చేసుకోండి చివరిగా వచ్చేసి, బాగుంటుంది. ఇంకేం యాడ్ చేయకండి, ఇలాగే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట మనకి. ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. బ్యాచులర్ అయినా కానీ ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి వంటలు అనేవి, బేసిక్స్ వంటలు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదరో నాకైతే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి తెలంగాణకు సంబంధించిన వంటకాలు, ఆంధ్రాకి సంబంధించిన వంటకాలు, విలేజ్ స్టైల్ వంటకాలు అన్నీ మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి.